విజయవాడ అదామా గ్రూప్స్ బిజినెస్ పార్ట్నర్స్ సమావేశం డివి మెనార్ వద్ద ఫుడ్ ప్లాజా నందు అదామా గ్రూప్ బిజినెస్ పార్ట్నర్స్ సమావేశం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎస్బీవీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ, మా సంస్థ రైతులకు అత్యుతమైన సేవలు అందించడంలో ప్రథమ స్థానంలో నడుస్తుందని చెప్పుకున్నట్టుకు గర్విస్తున్నామని, తమ సంస్థ భారతదేశ రైతాంగానికి ప్రపంచ దేశాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్న జెరూసలేం నుంచి తమ ఉత్పత్తులు ఇండియాకు, ప్రపంచంలోనే 36 దేశాలకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ఎటువంటి దళారు వ్యవస్థతో పనిలేకుండా డైరెక్ట్గా రిటైల్ డీలర్స్కు మాత్రమే మా సంస్థ ఉత్పత్తులను సరఫరా చేస్తుందని, రైతులు ఇన్నేళ్లుగా మా సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని గర్విస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాల్లో వ్యవసాయానికి ప్రఖ్యాతిగాంచిన జెరూసలేం కేంద్రంగా మేము ఇండియాకు మా సంస్థ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చేసి రైతాంగానికి, వరి రైతులకు తెగులు మరియు ఇతర వైరస్ సంబంధించి ఇది అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు. అల్మాగార్ అనే ప్రొడక్టును రైతులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల కాంబినేషన్లో ప్రొడక్షన్ రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనంతరం సంస్థ రీజనల్ మేనేజర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ, మా సంస్థను 2009 స్థాపించామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు జిల్లాల డీలర్స్ పాల్గొన్నట్లు తెలిపారు. అదేవిధంగా రైతులకు ఆధునిక టెక్నాలజీతో పోటీ పడుతున్న తరుణంలో కూడా మా సంస్థ సరైన టైంలో ఈ 3 జిల్లాల్లో మొత్తం 20-35 డ్రోన్, మా సంస్థ నుంచి డీలర్స్, పత్తి డీలర్స్ నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి మా సంస్థ స్వయంగా ట్రైన్ చేసి రైతులకు ఈ డ్రోన్ వ్యవస్థ గురించి అవగాహన పెంచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైతు సేఫ్గా ఉండాలని, ఈ డ్రోన్ వ్యవస్థను అదామా గ్రూప్ కంపెనీ అన్ని పర్మిషన్తో రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రైతులకు, డీలర్లకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తక్కువ ఖర్చుతో అత్యధిక దిగుబడులు సాధించడం ఎలా అనే దాని మీద వివిధ రకాల మందుల్ని భారతదేశానికి పరిచయం చేసి కొత్త కొత్త టెక్నాలజీతో అనేక ఇప్పుడు మనకి తెలియకుండా వచ్చే అనేక రకమైన తెగుళ్ళు బారి నుంచి కానీ, పురుగుల బారి నుంచి కానీ, కలుపుల బారి నుంచి కానీ అతి తక్కువ ఖర్చుతో రైతు ప్రయోజనం పొందేలాగా కంపెనీ మందులు తయారు చేయడం జరుగుతుంది. ఈ కంపెనీకి ఎటువంటి డిస్ట్రిబ్యూటర్ కానీ, సిఎండ్ఎఫ్ ఏజెంట్లు కానీ ఉండరు. కంపెనీ ఆర్ఎండి రీసెర్చ్లో తయారైన మందు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా మీ దగ్గరలో ఉన్న రిటైల్ డీలర్కే చేరుతుంది. దీనివల్ల మీకు మధ్యలో దళాలు ద్వారా పోయే నష్టపోయేటటువంటి 10%, 20% అటువంటి బాధ అవుతుంది. రేట్లు కూడా మీకు అందుబాటు రేట్లు ఉంటాయి, నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వివిధ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు ఏ పంటకి ఎలాంటి మందు ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్యంగా ఈరోజు మేము డివి మన్నర్ ఫుడ్ ప్లాజాలో మన కృష్ణా జిల్లా డీలరు సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన మెను మీద ఆల్మాగార్ అనేటటువంటి నూతన ఉత్పాదాన్ని రిలీజ్ చేస్తాం. ఈ ఆల్మాగార్ అనేది అన్ని రకాలైన తెగుళ్ళని అరికట్టి మినుము ఉత్పాదన పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. దీన్ని మేము ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఇంతేగాక మేము ఈ సంవత్సరం ముఖ్యంగా మన కృష్ణా జిల్లాలో డ్రోన్స్ని, దాదాపు 20 డ్రోన్లు తీసుకొచ్చి స్ప్రే చేయటం కోసం అని చెప్పి మేము లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 1 నుంచి ఈ డ్రోన్ల్ని మేము మొత్తం ఈ ఏరియాలో రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల పంటలని, అన్ని రకాల పురుగు మందులని డ్రోన్ ద్వారా చాలా ఎఫెక్టివ్గా బాగా, ఎంత బాగా పనిచేస్తాయి, ఎంత ఉపయోగం ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఈ రోజున మన విపరీతమైన లేబర్ సమస్య ఉంది. అలాగే టెక్నాలజీ పరంగా మేము డ్రోన్ ఎందుకు తీసుకొచ్చామంటే, ఇది సరైన సమయంలో సరైన మోతాదు స్ప్రే చేయటమే కాకుండా ఎటువంటి స్ప్రే చేసే వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అనేది మా ముఖ్య ఉద్దేశం. లాంగ్ టర్మ్గా చూసుకోవాలి. ఇన్నాళ్ళు మనం స్ప్రే చేసాం కానీ మీకు తెలిసే ఉంటుంది, మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ చాలామంది సరైన జాగ్రత్తలు పాటించకపోవటం వలన
ఈ యొక్క ఈ పురుగు మందుల ప్రభావం చాలామంది మన మనుషుల మీద దాన్ని పడటం, వీళ్ళు సరైన మాస్కులు వేసుకోకపోవటం, అలాగే సరిగ్గా చేతులు కడుక్కోకుండా బోయినాలు కానీ లేకపోతే ఈ సిగరెట్లు కానీ ఇతరత్ర చేయటం వల్ల చాలామంది వ్యాధులు పాలవుతున్నారు. దీన్ని అధిగమించడం కోసమే మేము ఈ డ్రోన్ తీసుకురావడం జరిగింది.